సంగారెడ్డి నియోజకవర్గ విషయానికి వస్తే రాజకీయాల కంటే ముందు ఆ ప్రాంతం ప్రత్యేకతను ఓసారి చూద్దాం పునర్వ్యవస్థీకరణలో భాగంగా సంగారెడ్డి జిల్లాగా అవతరించింది ఒకప్పుడు హైదరాబాద్ గొంతును తడిపింది ఈ ప్రాంతమే తెల్లని నురుగలతో తీయనైన తాగునీటి ఊటలతో స్వచ్ఛమైన మంచినీటిని అందించింది ఇక్కడి నుంచి పారే మంజీరా నదే సింగూరు జలాశయం నుంచి భాగ్యనగరానికి తాగునీటి సరఫరా జరిగేది కాలక్రమంలో కృష్ణా గోదావరి నీటి తరలింపుతో మంజీరా తాగునీటి కోసం ఆధారపడటం కొంత మేరకు తగ్గింది సంగారెడ్డిలో మరో విశేషం ఏంటంటే ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ ఐఐటి హైదరాబాద్కు కేంద్రంగా ఉండటం ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే సంగారెడ్డి నుంచి తూర్పు జయప్రకాష్ రెడ్డి అందరూ ఆప్యాయంగా పిలుచుకునే జగ్గారెడ్డి మూడుసార్లు విజయం సాధించారు ఒకసారి బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలుస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి ఆ పార్టీ అభ్యర్థులు ఐదు సార్లు విజయం సాధించారు గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డి బీఆర్ఎస్ నుంచి చింతా ప్రభాకర్ మధ్య హోరాహోరి పోరు జరుగుతుంది రెండు వేల పద్నాలుగులో ఒకసారి చింతా ప్రభాకర్ విజయం సాధించారు వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే కాంబినేషన్లో ఎలక్షన్స్ జరగడం దాదాపు కన్ఫర్మ్ అయింది నుంచి చింతా ప్రభాకర్ మరోసారి రంగంలోకి దిగనున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి జగ్గారెడ్డి పోటీ చేయడం లాంఛనం కానుంది మరి వచ్చే ఎన్నికల్లో విజయం ఎవరి వైపు ఉండనుంది ప్రజల అభిప్రాయం ఎలా ఉంది బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వేలో ఓటర్ల నాడేమిటి ఆ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ఫలితాలను ఓసారి చూద్దాం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి వర్సెస్ చింతా ప్రభాకర్ వర్సెస్ డి రాజేశ్వరరావు అప్పుడు పోటీ చేశారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నలభై ఆరు శాతం బీఆర్ఎస్కు నలభై నాలుగు శాతం భారతీయ జనతా పార్టీకి ఐదు శాతం ఇతరులకు ఐదు శాతం ఓట్లయితే పోలయ్యాయి అంటే గత ఎన్నికల్లో జగ్గారెడ్డికి నలభై ఆరు శాతం ఓటు చేరుతో డెబ్భై ఆరు వేలకు పైగా ఓట్లు వచ్చాయి గులాబీ క్యాండిడేట్ చింతా ప్రభాకర్కు నలభై నాలుగు శాతం అంటే డెబ్భై మూడు వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి బీజేపీ అభ్యర్థి రాజేశ్వరరావు ఐదు శాతం ఓటు షేరుతో ఏడు వేలకు పైగా ఓట్లు మాత్రమే దక్కించుకోగలిగారు కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి రెండు వేల ఐదు వందల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు మరి వచ్చే ఎన్నికల్లోనూ దాదాపు ఇదే కాంబినేషన్లో ఎలక్షన్స్ జరగనుంది అభ్యర్థులపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏమిటి సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి జనం మరోసారి పట్టం కడతారా చింతా ప్రభాకర్పై జనం అభిప్రాయం ఎలా ఉంది బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో పరిశీలించిన అంశాలను ఒకసారి చూద్దాం కాంగ్రెస్ పార్టీ నేత జగ్గారెడ్డి సో జగ్గారెడ్డికి ఈసారి కలిసి వచ్చేటువంటి అంశాలేంటి నెగిటివ్ అయ్యే అంశాలేంటి ముందుగా ప్లస్ పాయింట్స్ని కనుక పరిశీలిస్తే జగ్గారెడ్డికి సంబంధించినంతవరకు కూడా పొలిటికల్గా కలిసి వచ్చేటటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి ముందుగా సంగారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్గా ఆయన ప్రస్తారాన్ని ప్రారంభించారు చైర్మన్గాను సేవలు కొనసాగించారు తదుపరి ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు ఇది ఆయనకి సంబంధించినటువంటి హిస్టరీ ఇక సంగారెడ్డి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం ఆయనకి ఆ నియోజకవర్గంలో ఉండేటటువంటి పట్టుని తెలియజేస్తుంది నెక్స్ట్ అంశాలను కనుక పరిశీలిస్తే పేదలకు సాయం చేయడంలో ముందుంటారు ఆర్థికంగా ఆదుకుంటారు ఇది రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి ఫ్యాక్టర్ ఇది కలిసి వచ్చే అంశం ఇక నియోజకవర్గంలో యాక్టివ్ నాయకుడు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండడము ఈయనకి ప్రధానమైనటువంటి ప్రత్యేకత నెక్స్ట్ మరో అంశం చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఎవరూ ముందుకు రాని సమయంలో తన భార్యను పోటీకి దింపి ప్రత్యర్థి పార్టీకి సవాలు విసిరారు అంటే రాజకీయాల్లో ఒక్కొక్కసారి ధైర్యం కూడా ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్ అవుతుంది నెక్స్ట్ విషయం గమనిస్తే రాహుల్ గాంధీ భారత్ జోడా యాత్ర సంగారెడ్డి పరిధిలో సక్సెస్ చేయడంలో కీరోలు పోషించారు ఇది కూడా ఆయనకి కలిసి వచ్చేటువంటి అంశం నెక్స్ట్ నియోజకవర్గంలో క్యాడర్ను మొత్తం అండగా ఉంటారు అనే అభిప్రాయం ఈ పట్ల కనిపిస్తోంది ఇది కూడా ఆయనకి కలిసి వచ్చే అంశం సంగారెడ్డితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి నాయకుడిగా కూడా ఆయన పేరునైతే సంపాదించుకున్నారు ఇవన్నీ కూడా రాజకీయాల్లో కలిసి వచ్చేట అంశాలు నెక్స్ట్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ముందుంటారు ముందుండే తత్వం అని ప్రజల్లో కూడా ఒక బలమైనటువంటి సంకేతం ఉంది ఇది జగ్గారెడ్డికి సంబంధించినంతవరకు ఈ నియోజకవర్గంలో కనిపిస్తున్నటువంటి గ్రౌండ్ రియాలిటీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు చింతా ప్రభాకర్ మరి చింతా ప్రభాకర్కి రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి ప్లస్లేంటి మైనస్లేంటి ముఖ్యంగా ఈయన పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు మరి చింతా ప్రభాకర్కి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ విషయంకొస్తే సంగారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు చైర్మన్గాను ఎదిగి సేవలు అందించారు ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చేటటువంటి అంశాలు నెక్స్ట్ తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్గా కూడా ఆయన సేవల్ని అయితే కొనసాగిస్తున్నారు ఇది కూడా ఆయా వర్గాల్లో అండగా నిలిచే అవకాశం ఉంది నెక్స్ట్ సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలని నిర్వర్తించు నిర్వర్తిస్తున్నారు ఇది పార్టీ పరంగా కలిసి వచ్చేటటువంటి అంశం నెక్స్ట్ విషయం చూస్తే నియోజకవర్గంలో చురుగ్గా ఉంటారు ఇది కూడా కలిసి వచ్చే ఫ్యాక్టర్ నెక్స్ట్ అంటే మిగతా పార్టీల పరంగా చూస్తే అంటే కాంగ్రెస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వగలరు అనేటటువంటి అభిప్రాయం కూడా స్థానికంగా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇది దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ డీటెయిల్స్ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకుడు దేశ్ పాండే రాజేశ్వరరావు మరి రాజేశ్వరరావుకి ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి ముందుగా ప్లస్ పాయింట్స్ని కనుక పరిశీలిస్తే మల్లేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా తన ప్రస్థానాన్ని కొనసాగించారు నెమ్మది నెమ్మదిగా ఎదుగుకుంటూ వచ్చారు నెక్స్ట్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఆయన కొనసాగుతున్నారు సంగారెడ్డి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు ఇది పార్టీ రిలేటెడ్గా కలిసి వచ్చే అంశం నెక్స్ట్ సదాశివపేట కంది సంగారెడ్డి మండలాల్లో ప్రభావం అయితే చూపించగలిగే పరిస్థితి అయితే కనిపిస్తోంది నెక్స్ట్ నియోజకవర్గ పరంగా చూసుకుంటే నియోజకవర్గంలో చురుకైనటువంటి నాయకుడు అనే అభిప్రాయం అయితే పార్టీ పరంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇది రాజేశ్వరరావుకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి పాజిటివ్ పాయింట్స్ ఇక మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభావం తక్కువ అనేటటువంటి అభిప్రాయం అయితే సర్వేలో కనిపిస్తుంది నెక్స్ట్ ఓట్లు పరంగా చూస్తే ఏ నాయకుడికైనా ఓట్లు ఇంపార్టెంట్ కదా సో పెద్దగా ఓట్లు దక్కించుకునే అవకాశాలు లేవు అనేటటువంటి అభిప్రాయం కూడా సర్వేలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రజల అభిప్రాయంగా తెలుస్తోంది ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్యాస్ట్ పాలిటిక్స్ను ఒకసారి పరిశీలిద్దాం ఈ నియోజకవర్గంలో ముస్లింలు ఇరవై రెండు శాతం మంది ఉంటే పద్మశాలి కమ్యూనిటీ ఇరవై శాతం మంది ఉన్నారు ఇక ఎస్సీ కమ్యూనిటీ పంతొమ్మిది శాతం మంది ముదిరాజులు పదకొండు శాతం యాదవులు ఎనిమిది శాతం ఎస్టీ సామాజిక వర్గం ఆరు శాతం గౌడ్స్ ఆరు శాతం ఉంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు ఐదు శాతం మంది సంగారెడ్డిలో ఉన్నారు ఇక సంగారెడ్డి నియోజకవర్గంలో కులాల వారీగా ఓటర్ల మద్దతు ఏ విధంగా ఉందో ఓసారి పరిశీలిస్తే ఇక్కడ ముస్లిం జనాభా అధికం ఇరవై రెండు శాతం మంది ఉన్న ముస్లింలలో వాళ్ళలో బిఆర్ఎస్ పార్టీకి యాభై ఐదు శాతం మంది కాంగ్రెస్కు నలభై శాతం మంది భారతీయ జనతా పార్టీకి ఐదు శాతం మంది మద్దతు ఇస్తున్నారు షాదీ ముబారక్ మైనారిటీ బంధు తదితర పథకాలు మజ్లిస్తో గులాబీ పార్టీ దోస్తీ వల్ల ముస్లింలు బీఆర్ఎస్కు కొంత ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఇక ఇరవై శాతం మంది ఉన్న పద్మశాలల విషయానికి వస్తే బీఆర్ఎస్కు అరవై శాతం మంది కాంగ్రెస్కు ముప్పై ఐదు శాతం మంది ఇతరులకు ఐదు శాతం అండగా నిలుస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ పద్మశాలి సామాజిక వర్గం కావడంతో పాటు రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ కావడం నేతన్నకు భీమా ఇతర పథకాలు ఆ కమ్యూనిటీని ఆకట్టుకుంటున్నాయని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో ఓటర్ల అభిప్రాయంగా తేలింది ఇక పంతొమ్మిది శాతం మంది ఉన్న ఎస్సీల్లో బీఆర్ఎస్కు యాభై శాతం మంది కాంగ్రెస్కు నలభై శాతం బీజేపీకి ఇతరులకు ఐదు శాతం చెప్పిన సపోర్ట్ చేస్తున్నారు పదకొండు శాతం మంది ముదురాజులు ఎనిమిది శాతం మంది యాదవుల మద్దతును పరిశీలిస్తే యాభై శాతం అధికార పార్టీకి నలభై శాతం ప్రధాన ప్రతిపక్షానికి అండగా నిలుస్తున్నారు ఇక ఆరు శాతం మంది ఎస్టీలు గౌడ్సు సమప్రాధాన్యం ఇస్తున్నారు ఇక రెడ్లు విషయానికి వస్తే ఐదు శాతం జనాభాలో నలభై శాతం మంది గులాబీ పార్టీకి యాభై ఐదు శాతం మంది హస్తం పార్టీకి బీజేపీకి ఐదు శాతం మంది మద్దతు ఇస్తాము అనే అభిప్రాయాన్ని అయితే చెబుతున్నారు జగ్గారెడ్డి అదే సామాజిక వర్గం కావడం వల్ల రెడ్లు కాంగ్రెస్కు కొంత ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో అయితే వెల్లడవుతోంది కులాల వారీగా ఓటర్ల మద్దతు ఇలా ఉంటే వచ్చే ఎన్నికలు కూడా సేమ్ కాంబినేషన్లో గనక జరిగితే అప్పుడు అవకాశాలు ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటే జగ్గారెడ్డి వర్సెస్ చింతా ప్రభాకర్ వర్సెస్ డి రాజేశ్వరరావు వీళ్ళు ముగ్గురు గనక బరిలోకి దిగితే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి నలభై ఆరు శాతం బీఆర్ఎస్కు నలభై నాలుగు శాతం బీజేపీకి ఆరు శాతం ఇతరులకు నాలుగు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ కాంబినేషన్లో గనక వచ్చే ఎన్నికలు జరిగితే విజయం జగ్గారెడ్డి వైపే కనిపిస్తోంది దాదాపు గత ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్సే మరోసారి రిపీట్ కానున్నాయి సేమ్ ఓట్ షేర్ దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి జగ్గారెడ్డికి వ్యతిరేకంగా ఉన్న గుర్తింపు ఓట్ షేరు చెక్కు చెదరకుండా చేస్తుంది ఇదే సమయంలో ప్రభాకర్ గ్రాఫ్ పెద్దగా పెరగలేదు పార్టీ ఇమేజు పద్మశాలి సామాజిక వర్గం అధిక మద్దతు వల్ల నలభై నాలుగు శాతం ఓటు షేర్ను నిలబెట్టుకోగలుగుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ అధికార పార్టీపై వ్యతిరేకత చింతా ప్రభాకర్ విజయంపై ఎఫెక్ట్ చూపనుందని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో ఓటర్ల మనోగతంగా కనిపిస్తుంది ఇక బీజేపీ విషయానికి వస్తే నియోజకవర్గంలో పార్టీ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు ద్విముఖ పోరు స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఇతరుల విషయానికి వస్తే అంటే ఇప్పటి వరకు నిర్ణయం తీసుకొని ఓటర్లు నాలుగు శాతం మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు వాళ్ళు ఎటువైపు ఉంటారు అనేది కూడా ఇక్కడ కీ ఫ్యాక్టర్ కాబోతుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జనక జరిగితే సంగారెడ్డిలో టఫ్ ఫైట్ కనిపిస్తుండగా జగ్గారెడ్డికి ఎడ్జ్ కనిపిస్తోంది ప్రజానేతగా ఆయనకున్న మంచి పేరు కలిసి అలాగే కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలోనూ కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోంది ఎన్నికల నాటికి ఇది మరింతగా పెరుగుతుందా లేదా అనేది తేలాల్సినటువంటి అంశం మొత్తానికి సంగారెడ్డిలో నెక్ టు నెక్ ఫై ఫైట్ కనిపిస్తుంటే విజయం మాత్రం జగ్గారెడ్డి వైపే కనిపిస్తోంది ఇది ఇవాళ పందెంకోళ్ళు ఎపిసోడ్ రేపటి పందెంకోళ్ళలో మరో రెండు నియోజకవర్గాల్లో ఓటర్ల అభిప్రాయాలు ఏమిటో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే రిపోర్ట్లో చూద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ